హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో చెన్నై వచ్చామంటే మనం మ్యాక్సిమం అందరు లెజెండరీ యాక్ట్రెస్ అండ్ యాక్టర్స్ హోమ్ టూర్స్ అండ్ వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ చేయకుండా వెనకైతే వెళ్ళాం. అండ్ అది ప్రోగ్రామ్ గారు మీకు తెలుసు, లెజెండరీ యాక్ట్రెస్ దేర్ అవార్డ్స్ రివార్డ్స్ అనమాట. అండ్ చూసుకుంటే మనకి ఎంతోమంది లెజెండరీ యాక్టర్స్ అంతా కూడా చెన్నైలోనే సెటిల్ అయిపోయారు ఆ రోజుల్లో. అండ్ ఆల్మోస్ట్ 60 to 70 ఇయర్స్ వాళ్ళ సినిమా కెరీర్ ప్రయాణం అంతా కూడా ఇక్కడే సాగింది. అండ్ 100 ఇయర్స్ హిస్టరీలో దాదాపు 50 to 60 ఇయర్స్ సినిమా చరిత్ర కలిగిన చాలామంది నటీనటులు ఇక్కడే ఉన్నారు. కాబట్టి చాలామందిని బిఫోర్ కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేశాను. అట్ ది సేమ్ టైం వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ అండ్ వాళ్ళు పడ్డ కష్టం అండ్ వాళ్ళు సాధించిన ది బెస్ట్ 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 అచీవ్మెంట్స్ అన్ని కూడా మనం చూపించాం అవార్డ్స్ రూపంలో. ప్రజెంట్ నేను ఒక లెజెండరీ యాక్ట్రెస్ ఇంటి దగ్గరికి వచ్చాను. షీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ జయచిత్ర గారు. సో జయచిత్ర గారు అంటే మనందరూ తెలిసిన విషయమే, తెలుగులో మనకి సోగ్గాడు సినిమా ద్వారా 1965 ఐ థింక్ శోభన్ బాబు గారు తో ఆమె ఫస్ట్ సినిమా అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత వెను తిరిగి చూసుకోలేదు. ఆల్మోస్ట్ ఇప్పటికీ 200 సినిమాలకు పైగా ఆమె నటించారు, ఒక హీరోయిన్గా మాత్రమే కాకుండా. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మనకి చిన్నబాబు అండ్ నరసింహుడు ఇలాంటి సినిమాల్లో కూడా మనకు తర్వాత కనిపించారు. అండ్ ప్రజెంట్ జయచిత్ర గారు ఏం చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం ఆమె ఎన్నో సాధించిన అచీవ్మెంట్స్ గురించి ఆమె మాటల్లో తెలుసుకోవాలని చాలామంది ఫ్యాన్స్ మెయిల్ చేయటం అండ్ ది సేమ్ టైం మెసేజ్ చేయడం చూశాను. అండ్ సుమన్ టీవీ ద్వారా ఇప్పటికి ఎన్నో హోమ్ టూర్స్ చేశాం, లైక్ ఇంకొంతమంది మిస్ అయ్యారు, అది నెక్స్ట్ షెడ్యూల్లో డెఫినెట్గా ఫినిష్ చేసుకుంటాం. జయచిత్ర గారి ఇంటి దగ్గరికి వచ్చామన్నమాట. ఇది జయచిత్ర గారి హౌస్ అండ్ ఇదంతా జయచిత్ర గారి కార్ కలెక్షన్ అని చెప్పేసి వాళ్ళ పిఏ చెప్తున్నారు. అండ్ బయట ఎక్కువ ప్రిఫర్ చేస్తారంట. ఇది జయచిత్ర గారి సెంటిమెంట్ కార్, ఇక్కడ పెట్టారు బెంజ్ అన్నమాట. సో బెంజ్, సో యాక్చువల్గా వాళ్ళు ఒక్కొక్క క్లూ ఇస్తున్నారు అనమాట. మేడమ్స్ బర్త్డే వచ్చి September 9, అందుకనే కార్ నెంబర్ కూడా 9 అంట ఇక్కడ. సో చూడండి ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో. మొత్తం తను డెమోన్స్ట్రేషన్ చేయించి ఒక హౌస్ ఇలా కట్టారు. హౌస్ కనిపిస్తుంది కదా, జయచిత్ర గారి హౌస్ ఇదంతా కూడా. సో ద గ్రేట్ లెజెండరీ యాక్ట్రెస్ జయచిత్ర గారు ఇక్కడ చూస్తున్నారు కదా, సోగ్గాడు సినిమాలో ఎలా ఉన్నారు సేమ్ అలానే ఉన్నారు ఈ బ్యూటీ. సో అమ్మా నమస్కారం. అమృతం తాగుతారా, అన్నం తింటారా? మీ ప్రేమ అంతే, అదే ఇంతకి తీసుకొస్తా ఉంది. సూపర్, చాలా బాగుంది శారీ, ఎంత అందంగా ఉన్నారంటే నా అదిష్ట తగిలేటట్టుంది. ఆల్మోస్ట్ 200 పిక్చర్స్ పైగా హీరోయిన్గా చేశారు. ద బ్యూటీ నెవర్ ఎండ్స్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది. అంతే, కొంచెం సన్నపడ్డారు మళ్ళీ మళ్ళీ ఏమన్నా థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతున్నాయా తెలుసు. ఎంత ట్రెడిషనల్గా ఉంటారంటే మీరు మామూలు ట్రెడిషనల్గా ఉండరు. ఇప్పుడు వచ్చే యూత్ అమ్మాయిలందరికి కూడా మీలాంటి వాళ్ళని చూసినప్పుడు ఈశ పుట్టారు అనమాట. ఈవేంటి ఇంత అందంగా రెడీ అవుతున్నారు అని చెప్పేసి రోల్ మోడల్గా ఉంటాయి. అదే చాలు. అండ్ మీరు సాధించిన అచీవ్మెంట్స్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా? సో లోపలికి వచ్చేసాం, జయచిత్ర గారి హౌస్ ఇది. చాలా పెద్దగా ఉంది. ఇది 2010లో కట్టాను. 2010లో కట్టారు. మీ బర్త్డే September 9, మీ కార్ నెంబరు 9, అన్ని సీరియల్స్ అన్ని 9. అవును అవును. ఈ కట్అవుట్ ఎవరు ఇక్కడ? ఇది నా సన్, నా బాపు అమరీష్. ఓకే, తను హీరోగా చేస్తున్నారు. నేను ఇంట్రడ్యూస్ చేశాను మ్యూజిక్ డైరెక్టర్గా ప్లస్ హీరోగా, ఇద్దరిను రెండు విద్యలు నేర్పించి ఇంట్రడ్యూస్ చేశాను. దాని ఒక గుర్తుగా నేను ప్రొడ్యూస్ చేసి, డైరెక్ట్ చేసి, స్టోరీ చేసి, స్క్రీన్ ప్లే చేశాను. ఓకే, ఆ సినిమాకి బాబు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరో. ఓ సూపర్. బాబుకి ఎక్కువ ఏమి ఇష్టం, మ్యూజిక్ డైరెక్టర్గా ఇష్టమా హీరోగా ఇష్టమా? ఇప్పుడు మ్యూజిక్ పట్టుకున్నారు ఆయన. ఓకే, అండ్ హి హస్ గివెన్ లాట్స్ ఆఫ్ హిట్స్. ఓ సూపర్. ఫస్ట్ ఫిలిం లారెన్స్ ది, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఆర్బి చౌదరి గారు, ఆర్బి చౌదరి గారి, అందులో సూపర్ డూపర్ హిట్స్. ఓ సూపర్. అమ్మేమో యాక్టింగ్లో సూపర్ డూపర్ హిట్స్, కొడుకేమో మ్యూజిక్లో సూపర్ డూపర్ హిట్స్. అండ్ ఐ హ్యావ్ టు అగైన్ బ్రింగ్ హిమ్, హీరోగా తీసుకురావాలి నేను. ఓకే, ప్రజలు దానికి ఎంకరేజ్ చేయాలా, మా పెద్దలు, మా డైరెక్టర్స్, మా ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేయాలి. సూపర్, బికాజ్ హీస్ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఆల్సో. ఓకే,
దానికి ఒక పెద్ద ఫంక్షన్ ఒకటి చేశాను వెన్ హీ వాజ్ 18 ఇయర్స్. కలెక్టర్ గారు అప్పుడు కరుణానిధి గారు సీఎం, ఆయన ఆధ్వర్యంలో హీ వాజ్ ఓన్లీ 18 ఇయర్స్. ఓకే, 18 వయసులో 4 భాషల్లో వాళ్ళకై జీవితం, జీవన్, జీవితం అని 4 భాషల్లో కలెక్టర్ గారు ఇవ్వడం, బాలచంద్ర గారు తమిళ్ తీసుకోవడం, తెలుగు హిందీ ఏమో సుబ్రహ్మరెడ్డి గారు తీసుకోవడం, మురళీమోహన్ గారు తెలుగు, హరిహరన్ మలయాళంలో, ఈ 4 భాషలు ఆ రోజు ఆయన ఆధ్వర్యంలో, కరుణానిధి గారి ఆధ్వర్యంలో చేసి ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్ గురించి చెప్పడానికే ఇది చెప్తున్నాను నేను. సూపర్. ఈయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గాను వస్తారు, పెద్ద హీరోగాను వస్తారు. ఆ శివాజీ గణేష్ లాగా ఈ అమరేష్ గణేష్ వస్తాడని వాళ్ళ పెద్దలు అందరూ దీవించారు. ఓన్లీ సన్. ఆ దీవెన్లు ఇది అవ్వవు, ఫాల్స్ అవ్వవు అనేది నా ఒక నమ్మకం. సూపర్. అక్కడ ఎవరు మరి ఆవిడ గ్రాండ్ డాటర్ నాయనమ్మ ఉన్నారు, మై డార్లింగ్ జయ కౌశిక, నా కొడుకు కూతురు, నా మనవరాలు. ఓకే, షీ వాస్ బోర్న్ ఆన్ March 31st. ఓహో, దగ్గర పడతా ఉంది. ఓ, కమింగ్ March 31st 1 ఇయర్ అవుతుంది. ఆల్రెడీ 3 ఇయర్స్ వచ్చేసాయి. 3 ఇయర్స్ అయిపోతుంది, ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది, 3rd ఇయర్ వచ్చేస్తుంది. సో మీరు నాయనమ్మ అన్నమాట. అవును, ఐ ప్రౌడ్లీ సే దట్. సో అక్కడ శివాజీ గణేష్ గారితో ఉన్నారా బాబు? వెన్ హీ వాజ్ డూయింగ్ హిస్ 5th స్టాండర్డ్ ఇన్ డాన్ బాస్కో స్కూల్, ఆ టీచర్స్ అందరూ శివాజీ గారు యాక్ట్ చేసిన అన్నయ్యన్ ఆణయ్ అనే ఒక సినిమాలో పెద్ద డైలాగు, హిస్టారికల్ డైలాగు, అది ఇచ్చి చేయమన్నారు ఫేర్వెల్కి. అప్పుడు ఆయన 5 గంటలకల్లా లేపి ఆయన రెడీ చేసి నువ్వు చేయాలి నాన్న అంటే బట్టి బట్టి బ్రహ్మాండంగా చెప్పాడు. అప్పుడు ఒక షరత్ ఆయన ఏంటంటే, అమ్మ నేను బాగా చేస్తే శివాజీ అంకుల్ దగ్గర తీసుకెళ్తావా. అప్పుడు పిల్లలందరూ, ఇప్పుడు ఇంకా అడ్వాన్స్గా ఉంది ఇవిడ. అవునవును, ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకెళ్ళమంటారు తెలియలేదు, రానివ్వండి ముందు. ఏ, సో అప్పుడు నాన్న నువ్వు చెయ్యి, బ్రహ్మాండంగా చేశాడు. ఫోన్ చేశాను శివాజీ గారికి, తీసుకురా బాబుని. అదే గెటప్తో తీసుకెళ్తా, అదే గెటప్తో నేనే వేశాను మేకప్ అవన్నీ. ఓ సూపర్, ఇవన్నీ మీ అవార్డ్స్? ఎస్ సూపర్. నంది అవార్డ్స్, సమ్ ఆఫ్ ది అవార్డ్స్, మిగతా అన్ని అవార్డ్స్ ఒక ఇల్లు సరిపోతుంది. ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఉన్నాయి అన్ని, మహాలింగపురంలో. ఓకే, ఇక్కడ ఎన్ని ఇల్లు ఉంటాయి ఒక్కొక్క హీరోయిన్కి? నాకు తెలియదు వాళ్ళకేమున్నాయి. నాకు అవార్డ్స్ మొత్తానికి ఒక ఇల్లు, ఉండటానికి ఒక ఇల్లు, గెస్ట్ వస్తే కలవటానికి ఒక ఇల్లు. అయ్యో, ఆ రోజుల్లో గోల్డెన్ డేస్, గోల్డెన్ మనీస్. ఎస్, హార్డ్ వర్క్. అవును, దానికి తగిన ఫలితాలు ఇవి. పుట్టినే రావు, అందరికీ వచ్చేస్తాయా? ఓకే, కష్టార్జితం మమ్మల్ని అలా తీసుకొచ్చారు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మా టాలెంట్స్ని బయటికి తీసుకొచ్చి దాని తర్వాత దొరికిన అవార్డ్స్ ఇవన్నీ. ఇక్కడే కదా జయలలిత గారి హౌస్ కూడా, ఇక్కడ రజనీ గారి హౌస్. పొద్దున్న లేవగానే హాయ్ చెప్పుకోవచ్చు. ఐ థింక్ యూ మిస్ జయలలిత అమ్మ. యా, వెన్ షీ వాస్ దేర్ వి వర్ టాకింగ్, నాట్ మచ్, బట్ ఐ డోంట్ డిస్టర్బ్ హర్ మచ్. యా 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 యా, ఇట్స్ ఆల్వేస్ అవర్ కార్స్ క్రాస్. షీ ఈస్ అ లవ్లీ లేడీ, నో డౌట్. సూపర్, నిజంగా రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ టుడే, నైస్ మీటింగ్ టు యూ అమ్మ. అసలు నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే నాకు వస్తున్నప్పుడే చాలా అంటే చాలా ఈగర్లీ వెయిటింగ్, ఎప్పుడెప్పుడు చూస్తాను, ఎప్పుడెప్పుడు. యు ఆర్ కంటిన్యూస్లీ చేసింగ్ మీ ఫర్ పాస్ట్ 4 ఇయర్స్. అది ఏంటో ఇవాళ కుదిరింది, ఆ భగవంతుడు ఇవాళ కుదిర్చాడు. ఎందుకంటే మధ్యలో కోవిడ్ అది ఇది అన్నీ వచ్చినాయి కదా, చాలా వచ్చినాయి. ఇప్పుడు సోగ్గడి 2 తీస్తే మీరు రెడీగా ఉంటారు కదా యాక్ట్ చేయడానికి? వై నాట్, వై నాట్, మళ్ళీ అదే డ్యాన్స్, ఏడు కొండల వాడ సాంగ్. విచిత్ర అమ్మ ఇంట్లో ఉందా? సో ఆ అమ్మ వచ్చేసరికి తనకి చాలా ఇష్టం ఇదంతా, గార్డెనింగ్ కానీ ఇదంతా చాలా లైవ్లీగా ఉంది. ఎక్కడో మనం ఓషన్ పార్క్లో ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ ఇంట్లో ఉంటే. సో ఇక్కడ ఫిషెస్ కూడా అన్నీ ఉన్నాయి చూడు చంద్ర, యూ కెన్ సీ హియర్. సో అన్ని రకాల ఫిష్లు ఉన్నాయి ఇక్కడ. ఇంట్లోనే ఒక జూ పార్క్ పెట్టేస్తున్నారు అనమాట. ఏమో ఇక్కడ మొత్తం బాట్స్ ఉన్నాయి, మొత్తం కంప్లీట్గా. సో ఎస్, లవ్ బాట్స్ అవన్నీ. సో ఆమె ఎంత అందంగా ఉన్నారో ఇల్లు కూడా అంత అందంగా ఉందన్నమాట. సో ఇల్లు మొత్తం చాలా అంటే చాలా అందంగా ఉంది. జయచిత్ర అమ్మ ఎంత బాగా హౌస్ని మెయింటైన్ చేస్తున్నారో
మొత్తం జయచిత్ర అమ్మ ఇల్లు 5-star లుక్. 5-star అంటే 5-star కంప్లీట్గా ఇదంతా ఆమె హౌస్. అటు పైన కూడా ఇంకా చాలా గార్డెనింగ్ కూడా పెట్టారు, కనిపిస్తుంది కదా మనకి. ఆ పైన అంతా గార్డెనింగ్ పెట్టారు. చెన్నైలో ఎవర్ గ్రీన్ యాక్ట్రెసెస్ ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ హౌసులు, చాలామంది హౌసులు చూసాం, చాలామంది ఓల్డ్గా అలానే ఉంచుకున్నారు. బట్ జయచిత్రమ్మ కంప్లీట్గా రెనోవేట్ చేసి డెమాన్స్ట్రేషన్ చేసి కొత్తగా హౌస్ ఇక్కడ ఒక ప్రపంచాన్ని సృష్టించారన్నమాట. సో ఇక్కడికి మీరు వస్తే చూడొచ్చు. ఇదంతా చాలా అంటే చాలా మనకి 5-star హోటల్స్లో పైన పబ్బుకి ఇస్తారు స్టైల్, ఆ స్టైల్లో ఉంది ఇదంతా కూడా. ఇక్కడ జయలలిత హౌస్, అది జయలలిత గారి హౌస్ అన్నమాట. ఎస్, కంప్లీట్గా 5-star హోటల్ కాదు, 7-star హోటల్ లుక్ ఉంది జయచిత్రమ్మ హౌస్. నిజంగా అంటే చాలా 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 బాగా నచ్చేసింది నాకు. అంత బాగుంది గ్రీనరీ కానీ, తన మెయింటెనెన్స్ కానీ. ఇదంతా మనకి పెద్ద పెద్ద హోటల్స్లో పైన మనకి పబ్ కోసం ఇస్తారు కదా, అలా ఇచ్చారన్నమాట ఇంట్లో.